పక్షులు. మరి ఒక రోజు ప్రారంభమయ్యేదే మనకు పక్షుల కిలకిల రావాలి. ఫ్లవర్స్ చూడండి ఇంత బాగా వచ్చినాయి. ఈరోజు అయితే బ్లూ కొన్నే ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి మరి పరిస్థితి ఇక? ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మరి మిగతా పనులన్నీ వేసుకొని వచ్చి పూజ చేసుకుందాం, పూలు తీసుకొని వెళ్దాం. కోకిలలు మూడు ఉండే ఇక్కడ. అదేదండి ఇక్కడ రామచిలుక కూడా వచ్చింది. చిట్టి పక్షులు కూడా మబ్బుల నుండే స్టార్ట్ అయినాయి ఈరోజు అయితే. ఇక సరే మరి మన పనులు కూడా కావాలి కాబట్టి రామచిలుకలు అయితే చాలా పెద్దగా ఉంటున్నాయి. మామూలుగా మనం జాతకం చెప్పేది వాళ్ళ దగ్గర ఉండేవి చిన్నగా ఉంటాయి కదా, కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇది చూడండి పిచ్చుకలు ఇక్కడ, చిలుకలు అక్కడ. చూడండి తెల్లవారిన అయితే మబ్బులు 5 గంటలకే. ఈరోజు మబ్బులు 5 గంటల నుండి కోకిలలు ఇక చూడండి ఉడతా కోకిలలు. తర్వాత ఈ ఊర పిచ్చుకలు ఇక్కడికి వచ్చినాయి మబ్బుల్ని. ఇక తర్వాత రామచిలుకలు ఈరోజు అయితే చాలా అల్లరి చేస్తున్నాయి. మరి ఇక ఇవైతే జంట పక్షులు, ఎప్పుడు రోజు 2 కంపల్సరీ వస్తున్నాయి. చాలా పక్షులను చూసినప్పుడు నైవేద్యం తినే పిట్టలు కూడా 2 వస్తాయి కంపల్సరీ. ఊర పిచ్చుకలు కూడా 2 వస్తాయి, రామచిలుకలు కూడా కంపల్సరీ 2 ఉంటాయి. అవి చూడండి అదైతే ఈరోజు శుక్రవారం పూజకు పూలు తెస్తున్నా అరుణానందగిరి. ఇక ఈరోజు మనం శుక్రవారం మనం పంచామృత అభిషేకం చేద్దాం. ఇప్పుడైతే శ్రీ సూక్తం పెట్టుకొని నేను మరి అభిషేకం చేస్తాం. చేసిన తర్వాత ఇక అలంకరించిన తర్వాత చూపిస్తాం. ఈరోజు ఆషాఢ అమావాస్య అంటారు, ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది ఈరోజు. మరి వారాహి నవరాత్రులు కూడా రేపటి నుండి అన్నారు. కానీ ఇక మనమైతే నిత్య పూజ చేసుకోవడమే. ఇక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు నవరాత్రులు. ఇక నేనైతే నిత్య పూజ చేసుకుంటాను. ఇక ఈరోజు శుక్రవారం అమావాస్య, తర్వాత ఇక రేపు పాడ్యము నుండి వారాహి గుప్త నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఇక ఈరోజు నేను పూజా రూమ్ అంతా శుభ్రం చేసుకున్నా. అమావాస్య అంటేనే ఇల్లు శుద్ధి కార్యక్రమం చేసుకుంటారు. ఇక ఈరోజు అయితే మంచిగా ఇల్లు శుభ్రం చేసుకున్నా. ఒక్కొక్కసారి మనకు రేపటి నుండి వీలైతుందో లేదా అని కూడా అనిపిస్తుంది కదా, అందుకని నేను ఈరోజే అన్నీ చేసుకొని సంతృప్తిగా పూజ అయితే చేసుకుందామని చేసుకున్నా. ఇప్పుడు దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పించి మరి మన రొటీన్లోకి వెళ్ళిపోదాం. ఇష్టం ఉంటే ఇక టైం ఉంటే ఒక హారతి పాట కూడా వాడుకొని ఇక బయటకు వెళ్దాం. అయితే వారాహి నవరాత్రులు చేయాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇక అందుకని నేను ఇదివరకు ఎప్పుడు చేయలే, కాకపోతే ఈరోజు అయితే ఇల్లు మన పూజా రూమ్ శుభ్రం చేసుకొని మొత్తానికి ఇక ప్రతిమలన్నిటికీ పంచామృత అభిషేకం చేసుకొని మరి గంధము కుంకుమ సమర్పించి ఇక పూలతోటైతే అలంకరించిన మళ్ళీ దీపారాధన చేసుకోవడం, నైవేద్యం పెట్టడం, తాంబూలం ఇవ్వడం ఇది. అయితే ఒకవేళ వారాహి నవరాత్రులు చేసుకునే వాళ్ళు సింపుల్గా చేసుకోవాలనుకుంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో, సరస్వతి అమ్మవారి ఫోటో ఏది ఉన్నా మన ఇంట్లో ఆ ఫోటోకే వేసుకుంటే సరిపోతుందట. వారాహీదేవి ప్రతిమ లేదు అనే బాధ అవసరం లేదు. ప్రతిమ పెట్టాలంటే ఇంకా బాగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందట. అందుకని సింపుల్గా చేసుకునే వాళ్ళు మనం కామాక్షి దీపం వెలిగించుకొని ఇక అమ్మవారికి రోజు ఏదో ఒక నైవేద్యం అన్నంతో చేసి పెట్టి సమర్పిస్తే సరిపోతుంది అంటుంటూ మరి చాలా వీడియోస్ చూస్తున్నాం కదా అట్లా. ఇక ఇంతకుముందు అయితే మనకు కాశీలని జరుగుతుండే, ఇప్పుడు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అంతటా జరుగుతున్నాయి అనేది. లంకయాం శాంకరీదేవి కామాక్షి కంచికా పురి ప్రద్యున్నే శృంఖలాదేవి చాముండే క్రంచపట్టనే అలంపూరి జోగులంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపూరి మహాలక్ష్మి మాహుల్యే కవీరిక ఉజ్జయినం మహంకాళి పీఠికాయా పురుహూతిక ఓడ్యాయం గిరిజాదేవి మాణిక్యే దక్షవాటిక హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవీదేవి గయా మంగళగోరిక వారణాస్యం విశాలాక్ష్మి కాశ్మీరే తూ సరస్వతి. ఇప్పుడు పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం రండి. ఎన్ని ధాన్యాలు కింద పడ్డాయి. ఇక ఇప్పుడు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిద్దాం. వచ్చిన ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ చేస్తున్నా.
కేశవ మధుసూదన్. ఇంకా దీపం వెలిగించినాం, ఇక్కడ ధూప్ స్టిక్ వెలిగించినాం. ఇంకా ఇప్పుడు మనం వాటర్ నీళ్ళు సమర్పిద్దాం చెట్టుకు. ఇక విష్ణుమూర్తి నామాలు తెలుసుకొని నీళ్ళు సమర్పిద్దాం. ఇప్పుడు మరి నీటిని సమర్పిద్దాం. ఓం దామోదరాయ నమః నిరుద్ధాయ నమః. ఇది ఇక్కడనే ఉంచుతున్నా. ఇక ఇప్పుడు మన ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన సంపూర్ణమైంది. మూడు ఆత్మ ప్రదక్షిణాలే, ఇక్కడ మనకు ప్లేస్ లేదు కాబట్టి మూడు ప్రదక్షిణాలు చేసుకొని మరి ఆ స్వామివారికి నీటిని వదిలి ఇక పూజ సంపూర్ణమైన టిక్కడికి తోటి. ఇది నాకు సింపుల్ పూజా విధానం. సరే ఇక అప్పుడు ఇంట్లోకి వెళ్దాం. డోర్ దగ్గర కూడా మరి చెట్టు కొన్ని పూలు తీసుకుపోయి డోర్ దగ్గర పెడదాం. ఎట్లా ఇటే వచ్చినా కదా చూడండి. నాలుగు మొక్కలు మనం పెట్టుకున్నామంటే ఎంత మంచిగా అవి వాటి పని అవి చేస్తున్నాయి చూడండి. మరి మన డోర్ల దగ్గర ఇప్పుడు కొంచెం సంతోషం. మన ఇంట్లో కూడా నెగటివ్ ఎనర్జీ ఉంటే పోతుందని అంటారు. ఇక ఇల్లంతా కూడా పొద్దున్నే తూడ్చినాం కదా, ఇక ఇట్లా వేసుకుంటే వారానికి ఒకసారి కొంచెం మనం ఇంట్లోనే అగ్నిహోత్రం కూడా చేస్తా నేను. ఇక్కడ ఇట్లా వేసుకుంటే కొంచెం ఉట్టిగా ముగ్గులు వేసి అలంకరి చేయకుంటే ఉంటే ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక చూడండి ఇప్పుడు మన పూజ సంపూర్ణమైంది. ఇక్కడ ఆడ అంతటా వెలిగించిన ఇక ఉసిరి చెట్టు దగ్గర కూడా చూపిస్తారండి. ఇక పక్షులకు గద్దె మీద నైవేద్యం పెడదాం. పెడితే ఇక ఈ పని సంపూర్ణమైనట్టే. చూడండి మన దీపం వెలుగుతూనే ఉంది. ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక ఈ ఊర పిచ్చుకలు జంట పక్షులు ఇవి. ఇక ధాన్యం తినడమే వీటికి ఒక పని లాగుంది. కనిపించిందా నా మొబైల్? ఈ చేతులకు ఎప్పుడు ఏదో ఒకటి తడి ఉండి సరిగా జూమ్ అయితే లేనట్టుంది. ఇక ఇప్పుడు మళ్ళీ రైస్ అడిగిన ఇప్పుడే ఇక అన్నీ రెడీ. మార్నింగ్ ఇది అయిపోయింది పని. ఇక ఇప్పుడు మళ్ళీ వంట కోసం తయారు చేస్తున్నా. ఇక చూడండి రెండు ఒక దగ్గరనే ఉన్నాయి చూడండి. చూసిందా ఐ ప్లేస్లో ఉన్నాయి రెండు. ఇక చూడండి పొద్దుట నుండి అన్ని ధాన్యాలు పడేసినాయి, చాలా ధాన్యం అంతా పడేసినాయి. సరే ఇక వాటి కోసమే కట్టినాం కాబట్టి ఒక సంతోషం. సంతోషంలో కూడా పిల్లలను కోప్పడతాం కదా అప్పుడప్పుడు అట్లా అనుకోవచ్చు. ఇక మన ఉసిరి చెట్టు దగ్గర కూడా నైవేద్యం పెట్టిన, ఇక పక్షులకు కూడా పెట్టచ్చిన. ఇప్పుడే ఈరోజైతే బెల్లపన్నం కాకుండా సిర వేసిన, సిర పెట్టిన అంతటా కూడా మరి నైవేద్యం తినిపెట్ట. ఈరోజు ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ నేను డోర్ ఓపెన్ చేస్తున్నా వచ్చింది, ఇక్కడ ఆకులు ఉంటే తినిపోయింది. అవి చూడండి కిచకిచ ఇక అప్పటి నుండి ఉన్నాయి. కాకపోతే ఇంకా నాకు మొబైల్ స్టోరేజ్ ఉండే క్లియర్ చేసుకొని వచ్చిన అప్పటి నుండి కూడా ఉన్నాయి. ఇక్కడనే ఉన్నాయి. నేను నైవేద్యాలు పెట్టడం, ధూపం వెలిగించి ఇవన్నీ చేసేటప్పుడు ఆ చెట్టు మీదనే కూర్చున్నాయి అట్లా రెండు. ఇక సరే మరి సంతోషమే. కాకపోతే మన దగ్గర ఉన్నామంటే ఎగిరిపోతాయి అవి అసలు ఉండే. అంటే పగలు బెల్ల పన్నం రెడీ చేస్తున్నా. ఇక ఇక్కడైతే మళ్ళీ పోహ ఏమంటే పోహ చేసిన. ఇప్పుడు వంకాయ టమాట తర్వాత చారియాల అన్నం అయింది. ఇక చేద్దాం ఇటు బెల్లపన్నం ఉడుకుతుంది, ఇక ఇటు వంట చేస్తా. ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టిన.
చూడండి, ఒకే టమాటా చేస్తున్నా ఈరోజు, స్టోరేజ్ ప్రాబ్లం చాలా అవుతుంది. ఇక ఒక రెండు రోజులు మనము వీడియోస్ అప్పటికప్పుడు ఎడిటింగ్ చేయకపోతే ఇక ఇట్లా ఉంటుంది పరిస్థితి. అన్నీ చేసుకోవడం నేనే కాబట్టి ఇక వీలు చూసుకొని చేస్తూ ఉంటా. ఇక వంకాయ టమాటా చారు ఈరోజు. మరి మన బెల్ల పండమైంది పూజా రూమ్లో, నివేదించి వచ్చేసరికి ఈ కర్రీ ఉడుకుతుంది, ఇక ఆ లోపల చారు చేసేద్దాం. ఇక ఎంతో పనులు పనులు పనులు, ఇక ఇట్లా ఉంటుంది పని విలువ చేస్తేనే తెలుస్తుంది. ఇక అంతే, ఇక చూడండి బెల్ల పండమైంది, ఇక చల్లారుతుంది. అయితే ఇంట్లో నెయ్యి వేసి మరి నివేదించి వద్దాం. 12:15 అవుతుంది టైం. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మెరుగు, సోముడితో పుట్టువట చక్కదనములకే మెరుగు. ఈరోజు మరి అమావాస్య కాబట్టి కూరాడి, కూరాడిని కూడా మరి పూజించుకున్నాం. కూరాడికి కూడా పసుపు కుంకుమతో అలంకరించి మామిడాకులు పెట్టినాం. ఇక నైవేద్యం బెల్లపన్నం చేసిన కాబట్టి బెల్లపన్నం నైవేద్యం పెట్టినాం ఇక్కడ. ఇక ఇది విషయం మరి ఇక్కడితోటి ఈరోజు మరి పూజ సంపూర్ణమైనట్టు ఏమేమి చేయాలనుకుంటున్నా అన్నీ చేసిన. అమావాస్య కాబట్టి కొంచెం శుభ్రం చేసుకోవడం, మళ్ళీ పిట్టలు ఉన్నాయి చూడండి పైన, ఇప్పుడే నైవేద్యం తిన్నాయి. నేను అచ్చటితోటి పైకి పోయింది చిట్టిపిట్ట. ఇక మళ్ళీ వాతావరణం కొంచెం వర్షానికి సూచనగా మెల్లమెల్లగా మారుతుంది. ఇక వర్షాకాలం అంటే ఇంతే, 4 వరకు కొంచెం కొంచెం చినుకులు పడతాయి. ఊర పిచ్చుకలు ఉన్నాయి, యాష్ కలర్ పిట్టలు ఉన్నాయి. మరి మన వంట అయితే రెడీ అయిపోయింది. వంకాయ టమాటా కర్రీ, తర్వాత చారు, ఇక పెరుగు, బెల్లపన్నం, ఇక మార్నింగ్ చేసిన సీర, ఇక మామిడికాయ చట్నీ. ఇది మన సింపుల్ లంచ్ అయితే. పిట్టలు అయితే చాలా ఉన్నాయి చూద్దాను రండి, పిట్టలు చాలా ఉండే ఇప్పటిదాకా. ఇక ఇప్పుడే మన సాయంత్రం దీపారాధన అయింది, నైవేద్యంగా పాలు సమర్పించిన. ఇక ఇప్పుడు బయటకు వెళ్దాం. ఇక ఈరోజైతే మరి రాత్రి 7 అవుతుంది, వర్షం స్టార్ట్ అయింది. నిన్న మొన్న అయితే సాయంత్రం 4 చీకటి పడకముందే వర్షం పడ్డది.